వైసీపీ చేతికి బ్రహ్మాస్త్రం, చంద్రబాబుకు ఇక చుక్కలే. మనం ఎదుటివారిని ఒక వేలెత్తి చూపిస్తే మిగిలిన వేళ్లు మనను చూపిస్తాయని పెద్దలు చెప్తుంటారు. దీనర్థం ఎదుటివారిని విమర్శించేటప్పుడు మనం చేసిన తప్పులను కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని. అదేంటో గాని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాని ఆయన పరివారం గాని ఈ విషయం తెలిసినా తెలియనట్లే నటిస్తుంటారు. గురువింద సామెతను పదే పదే రుజువు చేస్తుంటారు. ఇప్పుడు అదే జరుగుతోంది. గురువింద మచ్చలు ఒక్కోటి జనానికి కనిపిస్తున్నాయి. అసలు విషయంలోకి వస్తే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు మొదలుకుని టీడీపీలోని గల్లీ స్థాయి లీడర్ల వరకు ప్రతి ఒక్కరూ ఒకటే పాట, వైఎస్ జగన్ కేసుల్లో చిక్కుకున్నారని. గత సార్వత్రిక ఎన్నికల ముందైతే చంద్రబాబుది ఒకటే మాట, తమ్ముళ్ళు జగన్ 100 కోట్లు తినేశాడు. 100 కోట్లు అంటే ఎంతో తెలుసా? ఆ డబ్బు ఎన్ని లారీలు అవుతుందో తెలుసా? ఆ డబ్బును బయటకు రప్పిస్తా, మీ అందరికీ పంచుతా, ఇది ఆయన చెప్పింది. ఈ 4 గంటల్లో ఆయన మాటలు ఎంతవరకు నిజమయ్యాయో, జగన్పై కేసులు ఏమవుతున్నాయో అందరికీ తెలుసు. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు చంద్రబాబే నిండా మునిగే పరిస్థితి వచ్చింది. ఇంతకాలంగా ఏ అస్త్రాన్నైతే ప్రతిపక్షం మీద సంధిస్తూ వచ్చారో అంతకు మించిన అస్త్రం ఇప్పుడు వైసీపీ చేతికి చిక్కింది. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. చంద్రబాబు నాయుడు పలు కేసుల్లో కోర్టుల నుంచి స్టే తెచ్చుకునే విషయం తెలిసిందే. ఇలాంటి స్టేలపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పును అమలు చేయాలని అన్ని కోర్టులకు ఆదేశాలు అందాయి. మారుతున్న రాజకీయ పరిణామాలు, గతంలో తెచ్చుకున్న స్టేలు ఎలాంటి ఇబ్బందులు తెచ్చిపెడతాయనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. జగన్పై కేసుల ప్రస్తావన తెస్తూ తరచూ విమర్శలు చేసే టీడీపీ నేతలకు తమ అధినేతపై ఉన్న కేసులకు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనపై ఎలాంటి కేసు నమోదైనా కోర్టులో స్టేలు తెచ్చుకుని తప్పించుకుంటున్నారంటూ గతంలో కాంగ్రెస్ నేతలు విమర్శిస్తే ఇప్పుడు వైసీపీ నేతలు కూడా విమర్శిస్తున్నారు. చంద్రబాబుపై 18 కేసులు కోర్టులో పెండింగ్లో ఉన్నాయని, వాటిపై స్టేలు తెచ్చుకున్నారని వైసీపీ నేతలు చెబుతుంటారు. జగన్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే తనపై విచారణ ఎదుర్కొంటున్నారని, చంద్రబాబు స్టేలతో తప్పించుకుంటున్నారని వారు పదే పదే చెబుతుంటారు. పలు కోర్టుల్లో ఈ కేసులు పెండింగ్లో ఉన్నాయని వారు అంటున్నారు. ఇప్పుడు అదే వైసీపీ నేతలకు మరో అస్త్రం దొరికింది. ఇక నుంచి ఏ కేసులోనైనా 6 నెలల మించి స్టే ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న కేసులపై 6 నెలల్లోగా స్టేలు ఎత్తివేయాలని, ఇక ముందు ఇచ్చే స్టేలు 6 నెలలకు మించి ఉండడానికి వీల్లేదని, ఒకవేళ స్టే ఇస్తే జడ్జి స్పీకింగ్ ఆర్డర్స్ ద్వారా ఇవ్వవచ్చునని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అన్ని హైకోర్టులకు, జిల్లా కోర్టులకు చేరాయి. సివిల్ క్రిమినల్ కేసులతో పాటు అవినీతి నిరోధక కేసులకు కూడా ఈ తీర్పు వర్తిస్తుంది. ఏపీలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపై ప్రతిపక్ష వైసీపీతో పాటు నిన్న మొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న జనసేన, బీజేపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. చంద్రబాబు ఏ తప్పు చేయకపోతే తనపై ఉన్న కేసుల్లో స్టే ఎత్తేయించుకుని విచారణ ఎదుర్కోవాలని పలు పర్యాయాలు వైసీపీ సవాల్ చేసింది. చంద్రబాబుపై ఉన్న కేసుల స్టేలన్నీ 6 నెలల కాలం దాటినవే. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై పోరాడుతున్న వైసీపీ చేతికి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు అస్త్రంగా మారనుంది. దీనిని ఆసరాగా చేసుకుని చంద్రబాబును రాజకీయంగా, న్యాయపరంగా ఇరుకున పెట్టడానికి అవసరమైన బలమైన అస్త్రం వైసీపీకి అందినట్లే. దాదాపు 18 కేసుల్లో చంద్రబాబు స్టేలు తెచ్చుకున్నట్లు ప్రచారంలో ఉంది. కేంద్రంతో సంబంధాలు బెడిచికొట్టడం, అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో చంద్రబాబు ఆయన అనుయాయుల్ని ఫిక్స్ చేయడానికి జగన్ టీం ఎలా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.